సమాజ దర్శన ప్రేక్షకులకు స్వాగతం. అమెరికాలో హాలోవీన్ ఫెస్టివల్ ఎట్లా జరుపుకుంటారో చూసాం కదా. ఇప్పుడు మనం వర్షపు నీరు వ్యర్థం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో, కాలనీ నిర్మాణానికి ముందే దానికి తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారో మీకు చూపిస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నది అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ నగరంలోని ఒక కాలనీ. ఒక కాలనీ నిర్మించాలంటే ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఒక కాలనీ లేఅవుట్ చేశారంటే ముందుగా చేపట్టేది రోడ్లు వేసే కార్యక్రమం. ముందు చక్కటి రోడ్లు వేసి పల్లంగా ఉన్న ప్రదేశాల్లో వర్షపు నీరు పోయేందుకు మెయిన్ హోల్స్ నిర్మిస్తారు. ఆ తర్వాత ఇల్లు ఎత్తులో ఉండే విధంగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. మౌలిక వసతులు అంటే వాటర్, కరెంట్, డ్రైనేజీ, గ్యాస్ వంటివి. ఇవన్నీ సిద్ధమైతేనే ఇంటి నిర్మాణం ప్రారంభమవుతుంది. ప్రతి ఇంటి ముందు లాన్ తప్పనిసరి. ఇంటి ముందు రెండు చెట్లను గవర్నమెంట్ వేస్తే యజమాని కనీసం మరో రెండు మూడు చెట్లు ఇంటి ముందు వెనుక పెంచాలి. చూడండి, వర్షం పడితే ఈ మెయిన్ హోల్ నుంచి నీళ్లు అండర్ గ్రౌండ్ పైప్స్ ద్వారా అదిగో ఆ కనిపించే మెయిన్ హోల్లోకి ఫిల్టర్ అయ్యి అదిగో ఆ కనిపించే పాండ్లో కలుస్తాయి. పాండు చుట్టూ సామాజిక వనాలు ఉంటాయి. ఆ వనాల్లోని చెట్లు నీరు పీల్చుకోవడం వల్ల ఇహ వాటికి ప్రత్యేకంగా నీటి వసతి కల్పించాల్సిన అవసరం ఉండదు. అదిగో జోరు వాన మొదలైంది. ఎక్కడైనా రోడ్డు మీద ఒక్క చుక్క నీళ్ళు కనిపిస్తున్నాయా?
ఇదిగో ఇంతకుముందు చూసాం కదా మనం, దానిలో కొంచెం నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఈ రెయిన్ వాటర్ అంతా దానిలో చేరి అది నిండిపోయి చూడడానికి ఎంత బాగుందో కదా. అది నిండితే అక్కడి నుంచి అదిగో దూరంగా ఉన్న మరో పాండ్లోకి వెళ్తాయి. బాతులు చూడండి ఆ నీళ్ళలో ఎంత హాయిగా ఈతున్నాయో. అది చూడండి ఆ లేడీ పిల్ల, అది కూడా అక్కడికి వచ్చి నీళ్లు తాగి వేచ్చగా ఎలా పరిగెడుతుందో చూడండి. ఇవన్నీ చూస్తుంటే మన మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఫారెస్ట్ మెయింటెనెన్స్ బాధ్యత ప్రభుత్వాలది. ఇంత కఠినమైన నిబంధనలు విధించడం, వాటిని అమలు చేయడం వల్లే ఇక్కడ ఎటు చూసినా మనకు పరిశుభ్రత పచ్చతనం కనిపిస్తుంది. మానసిక శారీరక ప్రశాంతతను కలిగించే ప్రదేశాల్లో నివసించడం నిజంగా ఒక అదృష్టమనే చెప్పాలి. ఇలా మన పర్యావరణాన్ని కాపాడుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వర్షాల వల్ల ఆనందమే కానీ అనర్థం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఆలోచించండి ఒకసారి. గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.